ఇప్పుడు మనం వెళ్ళేది బందర్ రోడ్ ఇది విజయవాడలో విజయవాడలో ఎంజీ రోడ్ అని కూడా అంటారు దీనికి ఈ రోడ్డు ఇప్పుడు నేను సమయం 10 గంటలు అవుతుంది 10 10:30 అన్నమాట ఈ టైం ఈ రోడ్డు మీద మనం వెళ్ళేటప్పుడు ఏమేం కనపడతాయి ఏంటి అనేది చూద్దాం ఈ చూడండి సెల్ ఫోన్లో మాట్లాడుకుంటూ బండి నడపకూడదు అని అంటారు కదా చాలామంది సెల్ ఫోన్ ఉపయోగిస్తూనే బండి నడుపుతారు ఇక్కడ చూడండి ఈ రోడ్ క్రాసింగ్ ఎలా జరుగుతుందో అవుతుంది ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ చాలా మట్టుకు మనం పట్టించుకోం అది ఇక్కడ రూల్స్ కూడా ఏంటంటే ట్రాఫిక్ మనం వెళ్ళేటప్పుడు అడ్డగీత మీద నడవాలి అది ఏదని చెప్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ అడ్డగీతలు కూడా ఎక్కడ వాళ్ళకి ఇష్టం వచ్చిన చోట వాళ్ళు అలాగా వేసుకుంటా తీసుకుంటా పోతారు ఇది వచ్చి మనకి పీడబ్ల్యూ గ్రౌండ్ ఏరియా అన్నమాట ఇది పీడబ్ల్యూ గ్రౌండ్లో ఇక్కడ చూడండి ఈ బండి మీద ముగ్గురు వెళ్తున్నారు ముగ్గురు వెళ్తాం కూడా రూల్స్కి వ్యతిరేకమే ట్రాఫిక్ జామ్ అయిపోతుంటుంది ఒకసారి ఇక్కడ సిగ్నల్ పడింది సిగ్నల్ దగ్గర ఆగుతున్నాం నేను తీసేశారు సిగ్నల్ తీసేస్తే వెళ్తున్నాం మనం ఇక్కడ ఏరియా వచ్చి రేడియో స్టేషన్ దగ్గర ఉంది రేడియో స్టేషను పోతే మనకి ఇది దాటిన తర్వాత పశువుల హాస్పిటల్ ఆ ఏరియా అన్నమాట ఇదంతా మొత్తం బందర్ రోడ్డు ఏరియా అనేది ఈ సరాసరి వెళ్ళిపోతే మనం బందర్ వెళ్ళిపోతాం బెంజి సర్కిల్ రోడ్డు కూడా ఇదే ఇటు నుంచి వెళ్ళి బెంజి సర్కిల్ కాడి నుంచి మనం లెఫ్ట్ తిరిగితే అది సరాసరి ఏలూరు వైజాగ్ హైవే వచ్చేస్తుంది ఈ ఎవరో కానీ ఆటో అతను పవన్ కళ్యాణ్ అభిమాని అయి ఉంటాడు పవన్ కళ్యాణ్ పోస్టర్ ఉంది వెనకాల ఈ ఆటోలు వెనకాల కూడా మంచి మంచి స్లోగన్స్ రాసి ఉంటాయి అది చదివితే ఒకసారి ఆశ్చర్యం వేస్తుంది ఒకసారి నవ్వు వస్తూ ఉంటుంది మంచి మంచి కాన్సెప్ట్స్ ఇస్తుంటారు అన్నమాట ఇది ఆటో వెనకాల ఇది పోలీస్ షాపింగ్ మాల్ ఇది వ్యాస్ గారి పేరున కట్టించారు ఇది దాటి వెళ్తే మనం పక్కన ఇందిరాగాంధీ స్టేడియం ఏరియా ఇది అది చూడండి ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ చాలా తక్కువ మంది పాటిస్తారు ఇక్కడ కరెక్ట్గా వెళ్ళేవాడికి గ్యారెంటర్గా బాగానే వెళ్తాడు వీళ్ళ వల్ల ఈ ట్రాఫిక్ రూల్స్ పాటించిన వాళ్ళే కరెక్ట్గా వెళ్ళేవాడికి ఇబ్బందికరంగా ఉంటుంది ఈ యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి ఈ చూడండి పాప ఆడవాళ్ళు ఎలా రోడ్డు దాటుతున్నారు ఇవన్నీ ఏంటి కదా ముసలామి కూడా రోడ్డు దాటుతుంది అటు ఇటు చూసుకుని కనపడకుండా టక్కుమని ఒకసారి ఇటు వెళ్ళాడు అటు వస్తున్నాడు మరి చూడండి కనపడకుండా ఏంటంటే ఈ బండి ఎదర బండి కదా అని మనం దాటుకుంటూ వస్తే వెనకాల నుంచి వచ్చే బండి టక్కుమని కొట్టేస్తుంది అది చూసుకో అలాగే యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి ఈ చూడండి రోడ్డు పక్కన గ్రీనరీ బాగుంటుంది విజయవాడ బందర్ రోడ్డుకి మనకి చక్కగా ఎండలో కూడా విజయవాడలో ఎండలు ఎక్కువేనండి ఎండలు ఏంటంటే చిటపట్లాడుతూ ఉంటాయి ఎక్కువగా మనకి చెమటలు పోస్తూ ఉంటాయి ఇది ఇవన్నీ బంగారం కోట్లు ఇక్కడ 3-4 బంగారం కోట్లు ఉన్నాయి పక్కన ఇలా సరాసరి దాటుకుంటూ వెళ్తే మనం పీవీపీ మాల్ ఒకటి ఉంది ఈ రోడ్డు మీద పీవీపీ మాల్ చెన్నుపట్టి బంక్ కూడా ఇక్కడే ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కండి థ్యాంక్ యూ ఫర్ ఆల్